Welcome back to Big Banner. గ్లోబల్ వార్మింగ్ మనిషి చేసుకున్న పాపమే. దీనికి తోడు అభివృద్ధి పేరుతో సంప్రదాయ విధానాలకు తూట్లు పొడిచేస్తున్నారు. ఇది కూడా ఆహార భద్రతకు తూట్లు పొడుస్తోంది. ఒకప్పుడు మనిషి వేలాది రకాల ఆహార ధాన్యాలు పండించేవాడు, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 3-4 రకాలకే పరిమితమైపోయింది. వేలాది రకాల తృణధాన్యాలు కనుమరుగైపోయాయి. విత్తన కంపెనీల మాయాజాలం కారణంగా వరికి సంబంధించిన వేలాది రకాల విత్తన రకాలు ఉనికిలో లేకుండా పోయాయి. మరో ఆఫ్రికన్ దేశం సోమాలియాలో పరిస్థితి ఇది. తీవ్రమైన కరువు కారణంగా అక్కడి ప్రజలు ఆహారం దొరక్క అల్లాడిపోతున్నారు. పెద్ద సంఖ్యలో ఆకలి చావులు అక్కడ సంభవిస్తున్నాయి. ఇక్కడ కరువు బారిన పడిన ప్రాంతాల్లో పర్యటించడం కూడా అత్యంత ప్రమాదకరమైన అంశంగా మారిపోయింది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి ప్రజల ఆకలి బాధను తీర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదంతా భారీ రక్షణ ఏర్పాట్ల మధ్య జరుగుతోంది. ఉగ్రవాద మూకలు ఆహారాన్ని ఎత్తుకుపోతున్నాయి. 40 లక్షల మంది ఇక్కడ ఆకలి బాధతో అల్లాడిపోతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వలసలు పోతున్నారు. ఇక్కడి ఆకలి చావులకు ఎంతమంది చనిపోయారన్న దానిపై పక్కా లెక్కలు లేవు. కానీ వేలాది మంది చనిపోయి ఉంటారని, వారిలో ఎక్కువ మంది చిన్నారులేనని ఐక్యరాజ్య సమితి నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని సంస్థలు ఇక్కడ ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇక్కడి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆహారపు కొరతకు మూలం కరువు. ఈ కరువు పరిస్థితులకు అసలు కారణం గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ కారణంగా నీటి నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మంది తీవ్రమైన మంచినీటి కొరతను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ రివల్యూషన్ పేరుతో మనిషి చేసిన దుశ్చేష్టలు కారణంగా కూడా ఇప్పుడు మన వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతోంది. గత 100 ఏళ్లలో 70% మేరకు పంటల్లో రకాలు కనుమరుగైపోయినట్టు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నవంబర్లో ప్యారిస్లో జరిగిన పర్యావరణ సదస్సులో భారత్ గ్లోబల్ వార్మింగ్ విషయంలో తన వాదనను బలంగా వినిపించింది. గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతున్న వాయువుల కట్టడికి కట్టుదిట్టమైన ప్రణాళికలు రచించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అవి కార్యరూపం దాల్చాల్సి ఉంది. అప్పుడే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అస్తవ్యస్తమైన వాతావరణ పరిస్థితుల కారణంగా పడిపోతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి భయపెడుతోంది. ముప్పు ముంచుకొచ్చేసింది. పేద దేశాలు ఆకలి బాధల్ని తట్టుకోలేక అల్లాడిపోతున్నాయి. అగ్రరాజ్యాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆహార ధాన్యాల ఉత్పత్తులను భారీగా పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. గ్లోబల్ వార్మింగ్ను నియంత్రించి సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.